రామ్టాక్కి తిరిగి స్వాగతం. సమాజ పురోగతికి కొలబద్దలు ఏంటంటే విద్యా ప్రమాణాలు ఒకటి, ఒక ఫ్యాక్టర్ చాలా ఉన్నాయి. సోషల్ పారామీటర్స్ చూసుకునే దాంట్లో విద్యా ప్రమాణాలు ఎందుకు మా అందుట్లో ముఖ్యం అంటామంటే దాది భవిష్యత్తు సమాజం ఎలా ఉండబోతుందో కూడా చెప్తుంది మనకు విద్యా ప్రమాణాలు. మిగతా అన్ని పక్కన పెట్టండి. కనీస అక్షరాస్యత, ఏదో అభివృద్ధి చెందిన దేశాల్లాగా ఎంత ఎంతమంది ప్రొఫెషనల్ కోర్సెస్ చేశారు, టెక్నికల్ కోర్సెస్ చేశారు అది చెప్పట్లేం మనం. కనీస విశ్వాస్యత అంటే ఫౌండేషన్ లెర్నింగ్ అంటారు దీన్ని. ఫౌండేషన్ లెర్నింగ్ అంటే కనీసం భాష అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉందా, అట్లానే న్యూమరసీ అంకెల మీద అవగాహన ఉందా, వీటిని గురించి తెలుసుకోవటం, వీటిని గురించే కనీసం ఇది మనకు వచ్చిన రోజు ప్రపంచం మొత్తం ఈ దీనికి ఈ స్టాండర్డ్ రీచ్ కావాలనేది ఒక గోల్ పెట్టుకుందండి. అంతర్జాతీయంగా సస్టైన్డ్ డెవలప్మెంట్ గోల్స్లో ఇది ఒక భాగం. యుఎన్ఓ పెట్టుకున్న సస్టైన్డ్ డెవలప్మెంట్ ఎస్డిజీలు వాటిల్లో ఇది ఒక భాగం అన్నమాట. అయితే ఇది చిన్నపిల్లలు 10 సంవత్సరాల్లోపు పిల్లల్లో ఎలా ఉంది భారత్ అనే దాని మీద ఒక సర్వే చేశారు, ఇన్స్టిట్యూషన్ ఫర్ కాంపిటేటివ్నెస్ అని. ఇది ఈ సంస్థ చేసినటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి, ఎందుకంటే దీనికి యుఎస్ఎయిడ్ కూడా సహాయం చేస్తుంది, రీడ్ టు రూమ్ కూడా సహాయం చేస్తుంది, సహకారం ఇస్తుంది, వీళ్ళు కలిపి దీన్ని చేశారు. ప్రభుత్వ సహకారం కూడా ఉంది దీనికి, ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసే దీన్ని సహకారంతో జరుగుతూ ఉంది. అయితే ఇది చేసినటువంటి దాన్ని ఇన్ని రోజుల నుంచి ఏం చెప్తున్నామంటే మన సమాజం అభివృద్ధి చెంది, దక్షిణాది ఉత్తరాది కన్నా అభివృద్ధి చెందింది అని మనం చెప్పుకుంటూ వస్తున్నామండి. నిజమేలుకుంటున్నాం మనం చూస్తే ఎవరైనా సరే, కానీ ఇవే కదా ప్రధానమైన ప్రామాణికాలు. ఎక్కడ మనం ఈ తెలుగు రాష్ట్రాలు ఎంత దారుణమైన ప్రామాణికాలుగా ఉన్నాయంటే, దారుణ పరిస్థితులు ఉన్నాయంటే దక్షిణాది పేరుతోటి మనం కొట్టు దాని చాటున దాగి ఉన్నాం ఇన్నాళ్ళ నుంచి, మాటు కాసి తాగున్నాం. ఎందుకని దక్షిణాది యావరేజ్ తీసుకుంటున్నారు, కానీ దక్షిణాదిలో కేరళ తమిళనాడు కర్ణాటక తీసేస్తే అసలు రహస్యం బయటపడుతుంది. మనం నార్త్ కన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం, అటు అక్షరాస్యతలో కూడా అట్లనే ఉన్నాం. ఇప్పుడు నేను మొత్తం అక్షరాస్యతల గురించి కూడా మాట్లాడలేదు. వాళ్ళు తీసుకుంది ఏంటంటే 10 సంవత్సరాల్లో పిల్లల్లో అసలు ఎంత అంటే పెద్దవాళ్ళ నిరక్షరాస్యులను అవి కూడా తీసుకోలేదు, 10 సంవత్సరాల్లో పిల్లలు అంటే వీళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ కదా, వీళ్ళల్లో భాష మీద పట్టు ఎలా ఉంది, అంకెల మీద అవగాహన ఎట్లా ఉంది. సింపుల్ 2 పాయింట్స్ అండి, ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అంటారు దీన్ని. ఇది సెప్టెంబర్ 2022 లాంచ్ చేశారు దీన్ని. దీనికి ఇది 2022 దీని 2026-27 కల్లా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోటి మనం రీచ్ కావాలనేది లక్ష్యం అండి మనది. కానీ ఇది మరి మనం ఎక్కడున్నాం, దీనికోసం నిపుణని ఒక సంస్థ, ప్రభుత్వ సంస్థ ఇది, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్సీ, ఇది మొత్తం దీని మీద అబ్రివేషన్. దీంతో ఒక సంస్థ ఉంది, 86,000 మంది విద్యార్థులు 20 భాషల్లో చాలా ఉన్నాయి దాంట్లో. 20 భాషల్లో మీరు ఎప్పుడు వినం పేర్లు బోడో, మిజో, గారో, కాశీ ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. ఈ భాషల్లో 10,000 స్కూళ్ళలో సర్వే చేశారండి. దీనికి 5 విభాగాలుగా విభజించారు మొత్తాన్ని. ఆ 5 విభాగాల్లో మొత్తం 36 సూచికలు ఉన్నాయి. ఇది మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కలిపి 36 యూనిట్లని తీసుకున్నారు వీళ్ళు పరిగణలోకి. సో కాబట్టి దేశవ్యాప్తంగా జరిపినటువంటి సర్వే, 20 భాషల్లో జరిపినటువంటి సర్వే. చిన్న రాష్ట్రాల్లో చూసుకుంటే పంజాబ్ కేరళ సిక్కిం 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లో చూసుకుంటే పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర తమిళనాడు 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఓకే, అంతవరకు మనకేం లేదు. ఇప్పుడు నేను మిగతా వాటిని గురించి వెళ్ళట్లేదు, కానీ మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయి ఇది మన సమస్య. మరి మనం గొప్పగా దక్షిణాదిలో మనం అభివృద్ధి చెందాం నార్త్ కన్నా అని చెప్తున్నాం కదా, కానీ గణాంకాలు అలా చెప్పట్లేదండి. గణాంకాలు వాళ్ళు ఓవరాల్
పిక్చర్ చూసుకుంటే ఫౌండేషన్ లెర్నింగ్ ఇండెక్స్ అని ఒకటి తయారు చేశారు. ఈ 5 విభాగాలు 36 సూచికలను కలిపి ఒక ఫౌండేషన్ లెర్నింగ్ ఇండెక్స్ అనేది ఒకటి తయారు చేశారు. ఆ ఇండెక్స్ ప్రకారంగా మన కేటగిరీ ఎక్కడున్నా అంటే 20 కింద నుంచి 3 అండి, కింద నుంచి 3. ఏం చెప్పాలి, ఇది తెలంగాణ. ఆంధ్ర ఏమైనా గొప్పగా ఉందంటే ఆంధ్ర కింద నుంచి 7, తెలంగాణ 34వ ర్యాంక్ అయితే ఆంధ్ర 29వ ర్యాంక్. తేడా ఏమి లేదండి. ఈ ఇంత దారుణాతి 36లో 34 ఏంటండి. కేసీఆర్ అద్భుతంగా పనిచేశాడని చెప్పి చెప్తున్నారు, మరి ఇదేంటి, ఈ కర్మ ఏంటి, ఈ స్టాటిస్టిక్స్ ఏంటి, ఎంత దరిద్రమా. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నట్టు కాదా ఇది. జార్ఖండ్ అండి, వెనకబడిన రాష్ట్రాల కింద చెప్తారు కదా అందరూ, ఈస్ట్ సైడ్ వెనకబడింది, ఈస్ట్ సైడ్ వెనకబడిందని. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అవన్నీ కూడా మన 2 రాష్ట్రాల కన్నా కూడా చాలా ముందున్నాయి. బీహార్ మనకన్నా ముందుంది, ఉత్తరాది మనకన్నా వెనకబడిందని చెప్తున్నారు ఈ దీంట్లో. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చివరి 2 మనయే, ఆంధ్ర తెలంగాణలు. సిగ్గుతో తల ఉంచుకోవాలండి. అటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలుగు ప్రజల్ని వంచారు. ఈ విషయం ఒక్కదాంట్లో కాదండి, ఏ దేంట్లో బెటర్గా ఉన్నారు. ఒకవేళ మీరు, నేను ఇక్కడ మీ స్లైడ్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. విద్యా మౌలిక సౌకర్యాలు 1, 5 విభాగాలు స్లైడ్స్ ఇచ్చానండి. ఈ 5 విభాగాల్లో ఏ ఒక్క విభాగంలో అయినా సరే మిగతా అన్ని రాష్ట్రాల సగటు కన్నా కూడా ఒక్కదాంట్లోనే ఎక్స్ట్రా ఉందా? 2 రాష్ట్రాల్లో, ఒకటి కూడా చెప్పట్లే, ఆంధ్ర తెలంగాణలో ఏ దీంట్లో కూడా, ఈ 2 రాష్ట్రాలు కూడా, ఈ 5 విభాగాలు ఏ విభాగంలో కూడా దేశ సగటును మించలేదండి. సిగ్గుచేటు, సిగ్గుపడక ఏమన్నారు. అసలు చెప్పాలంటే నాకు ఇదిగానే ఉంది. ఎందుకనంటే అసలు మీరు చూడండి, నేను అందుట్లో అన్ని 36 సూచికలు అన్నీ చెప్పను కానీ కొన్ని చూస్తాం. కంప్యూటర్ సౌకర్యం 26, 27, 2 ఒకే దాంట్లో ఉన్నాయి, ఏం పెత్తడలేదు. త్రాగునీరు 100% ఉండాలి, ఇవి దీంట్లో కాంప్రమైజ్ ఏంటి. ఆంధ్ర 80, అది 88. పనిచేసే టాయిలెట్లు, ఫంక్షనల్ టాయిలెట్లు అనేది చాలా చాలా ముఖ్యం కదా. ఓ అద్భుతంగా అందరం చెప్పుకుంటున్నాం కదా. 20.51 ఆంధ్ర, 33.62 తెలంగాణ. ఇది అన్ని రాష్ట్రాల కన్నా దిగులోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఏం చేశారండి డబ్బులన్నీ కూడా? ఓ విపరీతంగా ఖర్చు పెట్టారని చెప్తారు. నాడు నేడు పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఓ ఎన్నో బ్రహ్మాండంగా మౌలిక సౌకర్యాలు కల్పించి చెప్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ మా ధనిక రాష్ట్రం, డబ్బులన్నీ చాలా ఉన్నాయి కాబట్టి విద్యకు మేము ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇంత దారుణం. విద్యార్థి టీచర్ రేషియో అట్లానుంది. మరి తెలంగాణ అయితే విద్యార్థి టీచర్ రేషియో 25, మరి దారుణం. ఇక 3వ తరగతి చూసుకుంటే, అవగాహన, భాష మీద అవగాహన చూసుకుంటే అసలు ఆ తెలంగాణ ఫిగర్స్ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయి నాకు. అసలు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆంధ్ర ఏం గొప్ప ఏం కాదు, తెలంగాణతో చూసుకున్నప్పుడు బెటర్గా ఉంది. కానీ మిగతా రాష్ట్రాలతో పోసుకుంటే 2 దొందే, దరిద్రమే 4 కూడా. ఈ ఫిగర్స్ చూస్తే ఏమనాలి. పోషణ్, కేంద్ర నిధుల వాడుక, కేంద్రం ఇచ్చే డబ్బులు వాడుకోపోవటం ఏంటండి ఇల్లు. అసలు తెలంగాణ అసలు 0, ఈరోజు 4.38. సమగ్ర శిక్షణ కింద ఖర్చు 2, 0. ఉపాధ్యాయ శిక్షణ 2, 0. మధ్యాహ్న భోజనానికి రాష్ట్ర ఖర్చు జగన్మోహన్ రెడ్డి మరీ దారుణం 1.459. తెలంగాణ ఏది చూసినా ఏముంది గత చరిత్ర చెప్పుకోవటానికి. మానవ చరిత్ర సమస్తం పరపేరణ పడాయనత్వాన్ని శ్రీశ్రీ చెప్పినట్టుగానే ఇక్కడ చూస్తూ ఉంటే అసలు విద్య మీద వీళ్ళకి ఇంతటి అసహ్యమా, ఎలర్జీనా? కేసీఆర్కి అసలు విద్య అంటే ఇంత దారుణమైనటువంటి పద. లెర్నింగ్ అవుట్కమ్స్, మిగతా వాటితో పోలిస్తే తెలంగాణ అట్టడుగునుంది లెర్నింగ్ అవుట్కమ్స్, దేశం మొత్తం మీద అట్టడుగునుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నేను ఊహించుకోలేదు. సరే, జగన్ ఏమన్నా గొప్ప చేశాడంటే, అసలు జగన్ ఏం చెప్పాడు, కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చాను పబ్లిక్ స్కూల్స్లో, ఇంగ్లీష్ మీడియం పెట్టని చెప్పి చెప్పాడు. ఇది ఆయన నిర్వాకం ఇద్దరు ఈ విషయంలో. కాబట్టి చిన్నపిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు ఇద్దరు. ఇప్పుడు మరి కేసీఆర్ వెళ్ళిపోయాడు, మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో తెలియదు. ఇంకొక 3 నెలల దాకా మనం వెయిట్ చేస్తే కానీ తెలియదు. కానీ మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో కొత్తగా వచ్చాడు,
మరి ఈయనేం చేయబోతున్నాడు? ఈయన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆరు గ్యారంటీలు ఇప్పుడు ఆ కర్ణాటక పరిస్థితి చూస్తున్నాం కదా, సిఆర్ఎస్ ఫండ్స్, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ ఫండ్స్ రోడ్లకు వాడుతున్నారు ప్రభుత్వం. ఇక్కడ అదే వద్దు, రేపు పొద్దున ఏదో ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు అవి బయటపడవు, తర్వాత బయటపడతాయి. వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ కూడా అదే కేసీఆర్ ఒరవడే రేవంత్ రెడ్డి కంట్రోల్ చేయబోతున్నాడు. ఆంధ్రాలో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి మరి అన్ని సంక్షేమానికే ఖర్చు పెట్టాడు. ఇప్పుడు రోడ్లు లేవనుకున్నాం, విద్యకు కూడా ఇంత దారుణం. విద్యకు మాకు చాలా గొప్పగా చేశామని చెప్పి పైకి చెప్పినటువంటిది గణాంకాలు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. సో ఏది ఏమైనా ఈ రెండు రాష్ట్రాల భ్రష్ట్ పట్టించారు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలను పక్కన పెట్టండి, ప్రాథమిక అక్షరాస్యత, అంకెలపై అవగాహన, ఈ రెండుటి విషయంలో ఈ దేశ ఈ చిన్నపిల్లల భవిష్యత్తుతోటి జీవితంతోటి ఈ ఇద్దరు ఆడుకున్నారని చెప్పక తప్పదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.